హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం ఒక బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్తో. మీ ఫేస్ మీద మార్క్స్ ఎక్కువ ఉన్నట్టయితే మీ శాండిల్వుడ్ పౌడర్ ట్రై చేయండి. ఈ కంపెనీది ఆ కంపెనీది అని కాదు, కొంచెం మంచి కంపెనీది ట్రై చేయండి. ఎందుకంటే శాండిల్వుడ్ పౌడర్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి చాలా వరకు డూప్లికేటే వస్తాయి అన్నమాట. మీ దగ్గర ల్యాపాక్షి ఉంటుంది చూడండి, మనకి గవర్నమెంట్ స్టోర్స్, దాంట్లో చందనం కర్ర దొరుకుతుందండి. అది తెచ్చి మరి అరగ తీసుకుని రాసుకుని అంటే దానికన్నా బెస్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అన్నది ఏది ఉండదు. బట్ బయట మార్కెట్లో కొనేవి ఏంటి అంటే అది వేస్ట్తో చేస్తారు కాబట్టి, అంటే శాండిల్వుడ్ చెట్టుది వేస్ట్తో చేస్తారు కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. సో న్యాచురల్ది దొరికితే చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు లంచ్ బాక్స్కి నేను చేశాను పులావ్, వెజ్ పులావ్ లైక్ క్యారెట్ మిల్ మేకర్ అన్నీ యాడ్ చేశాను. తర్వాత స్నాక్స్కి వచ్చేసి బ్రెడ్ జామ్ ఇచ్చాను. తర్వాత ఇంకా ఫ్రూట్ వచ్చేసి వాటర్ మెలన్ ఇచ్చాను. నేను ఇదే యూస్ చేస్తాను, సిగ్నోరా వేది. నాకు ఇంకే బాక్స్లో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి లంచ్ బాక్స్ అన్నది ఏ టైంకి తీస్తే ఆ టైంకి స్నాక్ బాక్స్లో స్నాక్ తీసి తినేయచ్చు, అండ్ లంచ్ బాక్స్లో లంచ్ తీసి తినేయచ్చు అన్నట్టే నాకు నచ్చుతుంది అన్నమాట. సో ఒకే బాక్స్లో అన్నీ పెట్టేసి ఇచ్చేస్తే ఆ బాక్స్ పచ్చసార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేసి మనం ఎంగిల్ స్పూన్ మళ్ళీ అందులో పెడితే ఆ కాన్సెప్ట్ అన్నది నాకు నచ్చలేదు. సో నేను ఇది యూస్ చేస్తున్నాను. సో ఇది మీకు నచ్చితే నార్మల్ అమెజాన్లోని డీమార్ట్లోని అన్నీ దొరుకుతుంది కదా ఆ బాక్స్ అనమాట. నథింగ్ ఫ్యాన్సీ ఆర్ నథింగ్ స్పెషల్, జస్ట్ సాహిల్ ఎక్కువ రకాలు తినడు కాబట్టి వాడికి మోస్ట్లీ రకరకాల పులావ్స్ చేసేస్తాను. లైక్ బోల్డెన్ వెజిటేబుల్స్ అన్నీ వేసి పులావ్ చేస్తాను, లేదంటే పులిహార చేస్తాను. మ్యాక్సిమం రెంటే తీసుకెళ్తాడు అనమాట. అండ్ వాళ్ళ స్కూల్లోని నాన్ వెజ్ ఎలా లేదు, ఎగ్ ఎలా లేదు, ఆనియన్స్ ఎలా లేదు, తర్వాత గార్లిక్ ఎలా లేదు, ఇలా చాలా రకాల రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అందుకోసం చికెన్ ఎగ్ ఇవి ఏవీ లేవు కాబట్టి చాలా వరకు వాడికి ఇవ్వడం కుదరదు. సో వాడు ఏం తింటాడో అలా చూసుకుని ఇస్తాను, లేదంటే అప్పుడప్పుడు కాలీఫ్లవర్ ఇలా ఇంతేనమాట. ఎక్కువ కాంప్లికేటెడ్ చేయను అనమాట. అండ్ ఈరోజు లంచ్ స్టార్ట్ చేసే ముందు, నార్మల్లీ నేను ప్రతిరోజు లంచ్ చేసే ముందు మజ్జిగ ఏమైనా చేసుకుంటాను కదా, బట్ ఈరోజు నాకు ఎందుకో పెప్సీకి తెగ క్రేవింగ్ వచ్చిందనమాట. సో పెప్సీ తాగేద్దామని చెప్పి ఈరోజు ఆన్ చేసుకున్నా. ఒక గ్లాస్లోని వేసుకుని సిప్పై సిప్ తాగుతూ వంట చేస్తూ ఉంటే హాహా మస్తు మజా వస్తుంది అనమాట. ఈరోజు చాలా చిన్న వ్లాగ్, మీలో చాలామందికి పెద్ద పెద్ద వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను కూడా ట్రై చేస్తాను ఫ్రమ్ జూలై, ఐ థింక్ పెద్ద పెద్ద వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈసారి కొంచెం ముందుగా ప్లాన్ చేద్దాం, కొంచెం ఏంటి సిస్టమాటిక్గా ఉందాం. అట్లీస్ట్ ఇప్పుడైనా నా జీవితంలో సగం సంవత్సరాలు అయిపోయి అండ్ ఇంకా సగం ఉన్నాయని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే జూలైలో నా బర్త్డే వస్తుంది కదా. సో డేస్ వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, నీ బుద్ధి మాత్రం మారట్లేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అది తర్వాత జూలైలో బర్త్డే వస్తుంది కాబట్టి ఏదైనా స్పెషల్గా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. యూట్యూబ్ కోసమనే కాదు నా కోసం కూడా ఇలా కంప్లీట్గా. అండ్ యూట్యూబ్ అన్నది నాకు చాలా హెల్ప్ చేస్తుంది, లైక్ ఒక ప్రాపర్గా ఏదైనా చేస్తే కూడా మస్తుగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను, ఫస్ట్ చేద్దాం అనుకున్నాను వైట్ చికెన్. నార్మల్ చికెనే కానీ వైట్ కలర్లో, అంటే మనం జీడిపప్పు అన్నీ వేసి చేస్తాం కదా అదనమాట. సో కొంచెం జీడిపప్పులు నేను ఆల్రెడీ ఉంచాను లైక్ మిక్సీలో. తర్వాత కొంచెం ఫ్రై అయిన ఆనియన్స్ అనేవి తీసి గ్రైండ్ చేసుకుంటా. నేను ఇలా చేశాను, మీరు ఇలా చేయకండి, చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేయండి. మిక్సీలో వేడివేడి వేస్తారంటే మాత్రం అది పేలుతుంది అన్నమాట. సో బీ వెరీ 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 కేర్ఫుల్. అండ్ దీన్ని నేను ఒక 10 నిమిషాలు ఉంచి దాని వేడితనం అంతా పోయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుంటాను. నేను ఏమేమి గ్రైండ్ చేశానంటే గార్లిక్, ఆనియన్, తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ జీడిపప్పు, ఇవన్నీ ఫ్రై చేశాను అన్నమాట. ఇవన్నీ మిక్సీ చేశానమాట. ఇందులో మనం ఎటువంటి టమాటో ఇలాంటివి ఏవి యాడ్ చేయకూడదు, అప్పుడు కలర్ పోతుంది, కలర్ రెడ్ వచ్చేస్తుంది అని అనుకున్నాను అనమాట. బట్ దాంట్లో సాల్ట్, తర్వాత వైట్ పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసాం. బట్ లాస్ట్లో నా మనసు ఎందుకో మారిపోయింది, చికెన్ వైట్గా అంటే నాకు చూడ్డానికి అపటైజింగ్గా కనిపించలేదు. సో లాస్ట్లో కొంచెం కారం ఇస్తాను అనమాట. యా ఇలాంటి పనులన్నీ మనం చాలా చేయొచ్చు. సో ఇలాంటి చేస్తూ ఉంటాను కూడా. తర్వాత బేసికల్లీ ఇది నాన్న వైట్ చికెనే, లేకపోతే లాస్ట్లో కొంచెం కారం పసుపు యాడ్ చేస్తాను. కాజు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా రిచ్గా కూడా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నాకు అది అపెటైజింగ్గా లైక్ టెంప్టింగ్గా కనిపించలేదు, ఏంటి వైట్ వైట్గా ఉంది అన్నట్టు అనిపించింది. అందుకోసం నేను హల్దీ మరి కారం పౌడర్ యాడ్ చేస్తాను అనమాట. తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ ఐరన్ వాటిలో వండితే ప్రతిదీ టేస్టీగా ఉంటుంది ఎందుకో.
అండ్ పారంబార్ నేను ఐరన్ గురించే చెప్తున్నాను అని అనుకోకండి. ఇట్స్ లైక్ సస్టైనబుల్ లివింగ్ కోసం మనం ఎన్నో చేస్తూ ఉంటారు చాలామంది దునియాలోని, బట్ మనం చేసే కొంచెం నేను రిపీటెడ్గా మీతో షేర్ చేయడం వల్ల మీరు కూడా చేంజ్ అవుతారేమో, మీ హెల్త్ కోసం కూడా మీరు కేర్ తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. బోర్ అయిపోతే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ మధ్యన బ్లాగ్స్ ఎందులోనే మీరు చూస్తే నేను అసలు నాన్ స్టిక్కే యూస్ చేయట్లేదు, ఆల్మోస్ట్ అన్ని ఐరన్వే యూస్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ అమేజింగ్ అన్నమాట. ఇది వచ్చేసి పపాయ, పచ్చి పపాయ ఉంటుంది కదా, అదే పపాయ అని తెలియలేమంటారు అబ్బా, బొప్పాస్కాయ, పచ్చి బొప్పాస్కాయ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలు బైట్ సైజ్ పీసెస్ కింద కట్ చేస్తాను. అండ్ కుక్కర్లో పెట్టి 2 విజిల్స్కి తీస్తాను అనమాట. దాని తర్వాత దాంట్లోని ఉప్పు, కారం, బియ్యం పిండి, నువ్వులు యాడ్ చేశాను. అండ్ దాన్ని నేను ఈ నాన్ స్టిక్ ఐరన్ పాన్లోని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఎంత టేస్టీ ఉంటుందంటే మీరు కనుక ఇలాగ ఎప్పుడు చేయకపోతే తప్పకుండా చేయండి. అండ్ పాలిస్తున్న తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది పాలు ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. పపాయ కడుపుతో ఉన్నంతసేపు పపాయ అసలు తినకూడదు, బట్ ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత పపాయ ఎక్కువ తింటే మనకి మిల్క్ ప్రొడక్షన్ అన్నది పెరుగుతుంది అనమాట. సో నా ప్యాన్ చూసారా ఎంత నాన్ స్టిక్కీగా ఉంది. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఐరన్లోని మనం హ్యాపీగా ఏదైతే ఆయిల్ వేస్తామో అది మొత్తం మంచిగా మన కుకింగ్కే పట్టి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది అనమాట. ఒక్క ప్యాన్ కొనుక్కోండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీకు సామాన్లు కూడా చాలా తక్కువ యూజ్ అవుతాయి, మీకు మళ్ళీ మళ్ళీ కొనాలి కొనాలి అన్న ఫీలింగ్ కూడా రాదనమాట. సో అన్నీ చూసారు ఒక్క ముక్క కూడా అంటుకోకుండా ఎంత బాగా అయ్యాయో, ఐఎమ్ సో హ్యాపీ. ప్రతిసారి అయినప్పుడల్లా నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, మా మమ్మీకి పంపించాలి అనిపిస్తూ ఉంటుంది. సో హ్యాపీగా స్టీల్ స్పూన్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది నా లంచ్ ప్లేట్, 2 రోటీ, చికెన్, బొప్పాస్కాయ, అన్నం, పప్పు కూడా ఉంది, బట్ తినబుద్ధేయట్లేదు అనమాట. సో అది ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై.